నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసీ కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీ కృష్ణ మాట్లాడుతూ, వరద ఉధృతిలో చిక్కుకున్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో కూడా బాధితులను పలకరిస్తూ వారికి ధైర్యం చెబుతూ ఆహార పొట్లాలు అందించడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ అక్కడ ఉంటూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ బాధితుల్ని పరామర్శిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం బాలయ్య సైన్యం వై రవి మాట్లాడుతూ, వరదల్లో చిక్కుకొని అల్లాడిపోతున్న ప్రజలకు నేనున్నానంటూ చంద్రబాబు సేవలు అందిస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెకిలి చేష్టలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నారా శ్రీనివాసులు నాయుడు, సర్వేపల్లి సునీల్ నాయుడు, ధరణి కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కేసీ కృష్ణ. నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ని. రాష్ట్ర ప్రజలంతా కూడా, అసలు వాస్తవంగా ఒక రాష్ట్రం గురించే కాదు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడా నిజంగా ఇప్పుడు జరిగినటువంటి విపత్తుకి చాలామంది స్పందిస్తున్నారు సానుకూలంగా. అయ్యో ఇంత విపత్తు, అందులో 20 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇలాంటి భయంకరమైనటువంటి వరద పరిస్థితి చూసామండి, ఇప్పుడు లేదని దేశ విదేశాల నుంచి కూడా పరామర్శించడం, అదేవిధంగా అక్కడికి ఏదైనా అవసరాలు ఉంటే మా వంతు సాయం ఏంటి అనేది అందరూ అడుగుతున్నారు. ఇక్కడ పార్టీ ఇవన్నీ ఎవరు చూడట్లేదు, చాలామంది ఆ రకమైనటువంటి స్పందన ఉంది. ఒకే ఒక్క మన జగన్మోహన్ రెడ్డి, వైనాట్ 71-75 మిస్ అయిపోయింది. అసలు ఈయన ఎలా అయిపోయాడంటే, ఆయనకు వచ్చినటువంటి ఆ సీట్లో నుంచి ఆ నంబర్ ఎక్కడ ఎగిరిపోయిందో, మధ్యలో నంబర్ ఎక్కడ ఎగిరిపోయిందో ఎదుక్కోవడం. నేను 175 అన్నాను కదా, 75 ఎట్లా ఎగిరిపోయింది, ఆ ఒకటి ఉండింది, నేను పక్కన నిలబడ్డా 11 అయ్యింది. ఈ దిగుల్లో పాపం ఉంటే మధ్యలో ఈ వరదలు ఒకటి వచ్చాయి. అసలు వాస్తవంగా వరదల్లో బాధపడేటటువంటి ప్రజల కంటే ఇతను విపరీతంగా బాధపడుతున్నాడు. అంటే ఈ వరదలు చంద్రబాబు నాయుడికి ఇంకా మంచి పేరు తెచ్చాయే, జనాలు చచ్చిపోతున్నారనేది లేదు ఇతనికి. ఆ వరదల్లో అర్ధరాత్రి 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి ఇతను ఎప్పుడు నిద్రపోతున్నాడా, ఏంటా ఈ వయసులో నేను పరిగెత్తలేకున్నాను, ఈయన పరిగెస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పేరు పలకరిస్తున్నాడు, అందరికీ స్వయంగా ఆహార పొట్లాలు అందజేస్తున్నాడు. ఆ వయసులో ఆయన పరిగిస్తుంటే నేనేం చేయాలని అర్థం కాక ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరేం తిడుతున్నారో పాపము, ఈయన కూడా ఎగబడ్డాడు ఏదో చేద్దామని. కానీ వెళ్ళిన తర్వాత ఇతని బుద్ధి పోదు కదా. ఇతని బుద్ధి ఏంటి, ఇతను ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తిట్టడం, ఇదే పని ఇతనికి. అడగపోయి, అమ్మా మీకు అందాయా, ఏమందాయా, ఆహార పొట్లాలు అందాయా, అందలేదు కదా, అందాయా కూడా కాదు, అందలేదు కదా అంటే వాళ్ళు అందలేదు అనాలని, మాకు అందాయండి, ఏ ఇంతవాళ్ళు వస్తుంది నీళ్ళల్లో ఆయన వచ్చి ఈ విధంగా సాయం చేస్తుంటే ఇంతకు మించి ఎవరైనా ఏం చేయగలరు, మాకు అందాయండి. అయ్యయ్యో ఎందుకు వీళ్ళని పడుకున్న వాళ్ళని లేపు తండించుకున్నట్టు అయింది నా పరిస్థితి అని నవ్వుకుంటూ బాధపడుతూ ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టాలని కాదు కానీ పాపం ఆయన అడిగి తిట్టించుకుంటాడు, ఆయన గొప్పతనం అది. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆ రాజశేఖర్ రెడ్డి కొద్దో గొప్ప ప్రజల్లో కొంత అయ్యా ఈయన గుండె ఆపరేషన్లు చేయించాడని ఏదో అని ఆ గుండె కొంచెం రిపేర్ చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటారే, వాళ్ళు ఏంట్రా ఇతను, ఆ రాజశేఖర రెడ్డి ఉంటే అలా చేస్తే ఇతనుంటే ఈ విధంగా చేశాడు, ఆ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా ఇతను ఖచ్చితంగా జిట్టుకో ఉంటుంది, వరే నువ్వు వెళ్ళి లోపల పడుకోరా నాయన, నువ్వు ఎందుకురా బయటకు వచ్చావు, ఏదో అంతో ఎంతో మా నాన్నగారిని పక్కన పెట్టి నన్నేదో గౌరవిస్తే దాన్ని కూడా పక్కన పెట్టి మొత్తానికి వైఎస్ ఫ్యామిలీకి సమాధి చేస్తున్నావరా నువ్వు అని. ఎందుకంటే ఒక పక్క అమ్మ చెప్పా, ఒక పక్క చెల్లి చెప్పా, వరే నాయన నువ్వు ఏడబుట్టావరా చెడబుట్టావు అని. అప్పుడేమో ఆమె నా చెల్లెల వల్ల నేను ముఖ్యమంత్రి, ఇప్పుడేమో చెల్లి లేదు ఏమీ లేదు. అసలు ఇతను నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఇతను శని లేకపోతే దరిద్రమా, ఎందుకు ఇతను ఎప్పుడైనా మన పగవాడైనా మంచి చేస్తే వాడికి దండం పెట్టాలంటారు, మంచి చేయి, చేసిన ఆయన్ని దండం పెట్టు, లేదు నీకు దండం పెట్టడం ఇష్టం లేదా, ఓకే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వరకు ఏదో కొంత చేయగలిగాడు, అబ్బా నేనైతే ఇంకా బాగా చేసిందని చెప్పుకో, మేము సంతోషిస్తాం.
దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీరు మీ క్వార్టరీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని బయటికి వెళితే నోరు జారితే పదకొండు పోయి, ఇందాకనే మా బ్రదర్ ఒక అతను చెప్తున్నాడు మిత్రుడు, 11లో ఒకటి పోద్ది లాస్ట్కి పులిమిందల ఒకే ఒకటి మిగలొద్దని, ఆ ఒకటన్నా ఉంచుకోబోయా స్వామి, ఎందుకు శూన్యం అయిపోతావు, ఇప్పుడు ఏంటంటే అడుక్కునే స్థితికి వచ్చావు, నాకు ప్రతిపక్ష హోదా 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 అని, హోదా లేదు పాడు లేదు, మొత్తానికి నీ వల్ల ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి అందరూ ప్రయత్నాలు త్యాగాలు చేస్తున్నాం మేము. దయచేసి ఆంధ్రప్రదేశ్ జోలికి రావద్దు, నువ్వు ఎక్కడికైనా బెంగళూరుకి ఎక్కడికో వెళ్ళి ఆ హాయిగా పడుకొని అయినా నీకు ఒక నమస్కారం తండ్రి. జై సిబిఎన్, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు మా కృష్ణ సార్ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం ప్రెసిడెంట్, అసోసియేషన్ ప్రెసిడెంట్, మరియు బీసీసీఎల్ అధికార సాధికార సంస్థ కన్వీనర్, జిల్లా కన్వీనర్ వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తిట్టకూడదు, ఏమి చేయకూడదు, కానీ కాకపోతే ఆగటం లేదు మాకు. రేపు పుట్టి ముఖ్యమంత్రి 11 సీట్లు ఇచ్చారు, ఇంకా బుద్ధి రాలేదు, సిగ్గు రాలేదు. సిగ్గు ఎగ్గు లేకుండా ఉంటే ఎలాగరా? నిన్ను అభిమానించే వాళ్ళు కూడా కాస్త కూస్త మిగులున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారా నీ లాంటి చేష్టలు చూసి? ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని, బుద్ధి మార్చుకొని, అభివృద్ధికి తోడ్పడి ఆ వయసులో ఏందిరా, చూడండి రా చంద్రబాబు నాయుడు, ఆ వయసులో 74 వయసులో ఒకటిన్నరప్పుడు రా నాయన, ఒకటిన్నర నీ ఇంట వంట చూసావా? హెలికాప్టర్లో విమానాల్లో పోయి సైట్ సీన్ చూసేది కాదు నాన్న, బురదలో దిగు, మట్టిలో దిగు, పహార అంతలో వరదలు వస్తే బోట్లో అంత వయసులో చేస్తుంటే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతుంటే మిస్టర్ జగన్, సిగ్గు లేదా జగన్? మాజీ ముఖ్యమంత్రివి, కొంతమంది తెలిసి తెలియజేసిన పొరపాటు వల్ల నీకు 151 సీట్లు ఇచ్చారు, మా చప్పుడికే ఆగిపోతాయి మీ గుండె అని చెప్పేసి చంద్రబాబు నాయుడికే వార్నింగ్ ఇచ్చావు, ఇప్పుడు ఏమవుతుందిరా నాయన, 11 సీట్లకి పరిమితం చేసావు. ఇంకనైనా బుద్ధి మార్చుకో, ఇంకనైనా బుద్ధి మార్చుకొని బుద్ధిగా నడు జగన్, ఒరే పొట్టి జగన్, మేమంతా కలిస్తే ఒక్కసారి ఒక ఉఫ్ అడుగుతా ఊదిపోతావురా నాయన, నీ హైట్కి వెయిట్కి జాగ్రత్త రా నాయన. అది అభివృద్ధికి తోడ్పడే ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిగా అభినందించు, పర్వాలేదు నిన్ను ఇప్పటికన్నా కొద్దిగా పర్వాలేదు జగన్ అని అంటారు. ఇంకా ఈర్ష్యగా నవ్వతా చేస్తా నీ ఎక్కిలి చేస్తారు చూస్తే చీచీచీచి, అసలు నీ పేరు ఎత్తగానే మాకే అసహ్యంగా ఉంది. నువ్వు ఒక బాలయ్య అభిమాని కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పెట్టి నీ గురించి మాట్లాడుకున్నా ఉన్నావు, అయినా కానీ మేము పక్కన పెట్టేశాం నువ్వు బాలయ్య అభిమానిగా ఏమైనాక మిస్టర్ జగన్, ఇంకా మాజీ ముఖ్యమంత్రి అని కూడా సంబోధించాం, మిస్టర్ జగన్ అని సంబోధిస్తాం, బీ కేర్ఫుల్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.